ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. హలో యాక్టివ్ వ్యూవర్స్, అందరికీ ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. బేసిక్గా మనందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గ్లోబల్ వార్మింగ్ అని చెప్పుకుంటున్నాం. ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఇవన్నీ చెప్పుకునే ఉన్నారు. అయితే మన దాకా వచ్చేంతవరకు అయితే మనం సరిగా చేయట్లేదు అనేది పర్సనల్గా నా ఒపీనియన్. ప్రతి ఒక్కరూ బయట దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా చెత్త కవర్ కానీ లేదంటే వెహికల్లో పొగ వస్తున్నప్పుడు కానీ ఏంట్రా వీడు ఇలా చేస్తున్నాడని మనం అనుకుంటాం. సో మనకు వస్తే మాత్రం మనం పెద్దగా పట్టించుకోం, మన ఒక్కరి వల్ల ఏమవుతుంది అని ప్రతి ఒక్కరికి అలాగ ఉంటుందన్నమాట. అయితే ప్రజల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కామన్గా ప్రతి ఒక్కరు చెప్పుకునేది, మనకు తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. మనకు తప్ప మన ఒక్కరమే చేస్తే ఇబ్బంది లేదనేది ప్రతి ఒక్కరికి మనసులో ఉండేది. అయితే ఈ ప్రజలందరినీ మార్చడం ఎలా, ప్రజలందరూ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి తప్పించుకోవడం ఎలా, ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం, ఇలా చాలా విషయాలు మనల్ని భయపెడతాయి. సో భయపెట్టకుండా సంతోషంగా సాగిపోవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఏమవ్వాలి ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలన్నీ మనతో తెలియజేయడానికి అభిషేక్ మనతో ఉన్నాడు. హాయ్ అభిషేక్. హలో. సో బేసిక్గా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో అంటార్కిటికాకి వెళ్తున్నట్టు తెలిసింది. అవునండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది మా ప్రేక్షకులకు వస్తారు చెప్పండి. యాక్చువల్గా ఈ అంటార్కిటికా ఎక్స్పెడిషన్ అనేది రాబర్ట్సన్ అనే అతను మొదలుపెట్టారు. ఆ రాబర్ట్సన్ అతను వచ్చేసి యునైటెడ్ నేషన్ గుడ్ విల్ అంబాసిడర్ అనమాట. అతను మొదటి వ్యక్తి నార్త్ పోల్ సౌత్ పోల్లో నడవడానికి. ఓకే. అతను 30 సంవత్సరాల నుంచి ఒక యంగ్ లీడర్స్ గ్రూప్ని తయారు చేయడానికి, ఒక క్లైమేట్ చేంజ్ కాజ్ కోసం, ఈ గ్లోబల్ వార్మింగ్ కాజ్ అనేది మీరు ఏదైతే చెప్తున్నారు దాని గురించి ఫైట్ చేయడానికి యంగ్ లీడర్స్ని తయారు చేస్తున్నారు. ఓకే. సో ప్రతి సంవత్సరం ఆయన 80 మెంబర్స్ కానీ 100 మెంబర్స్ కానీ సెలెక్ట్ చేసేసి, మొత్తం ప్రపంచంలో సెలెక్ట్ చేసేసి వాళ్ళని అంటార్కిటికాకి తీసుకెళ్ళి ఆ పర్టికులర్ జర్నీలో ఒక 12-day journey ఉంటుంది. ఆ 12-day journeyలో మాకు ఒక ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి, ఆ వర్క్షాప్స్ ఏంటి, దానిలో అసలు జరిగేది, మనం ఏం చేయాలి, ఫ్యూచర్ ఎనర్జీస్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, సస్టైనబిలిటీ అనే మనం ఒక ప్రథమ ప్రతిసారి వింటూ ఉంటాం, ఆ సస్టైనబిలిటీ అనేది ఏంటి, ఇవన్నీ మేము వెళ్ళి నేర్చుకుంటాం అన్నమాట ఈ 12 days programలో. అంటే ఇనిషియల్గా మన ఇంటి దగ్గర బయలుదేరేటప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు ఖర్చులన్నీ మనం పెట్టుకోవాల్సిన. అవునండి. మొత్తం అంతా జరిగే దానికి ఫ్లైట్ కాస్ట్ అంతా, ఆ పర్టికులర్ కంట్రీ వెళ్ళడానికి వీసా, ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళేది అంటార్కిటికాకి వెళ్ళాలంటే అర్జెంటీనా వయ వెళ్ళాలి. అర్జెంటీనాలో ఉషువాయా అనే ఒక పోర్ట్ ఉంది, అది సదర్న్ మోస్ట్ టిప్ సౌత్ అమెరికాలో. ఆ సౌత్ అమెరికా సదర్న్ మోస్ట్ టిప్ నుంచి మేము అక్కడి నుంచి అంటార్కిటికాకి ప్రయాణం చేయడం జరుగుతుంది అక్కడ. సో ఇక్కడి నుంచి ఒక 2-day journey ఉంటుంది ఇండియా నుంచే అర్జెంటీనా వెళ్ళడానికి. ఆ 2-48 hours ట్రావెల్ ఉంటుంది ఫ్లైట్ త్రూ. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ షిప్లో మళ్ళీ తిరిగి రావడం కూడా సేమ్ అంతే. సో ఈ రాబర్ట్సన్ అనే అతను ఫస్ట్ నుంచి వెళ్తున్నారు కదా, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఇది 1971 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు టోటల్గా ఇది 50 years mission ఆయన పెట్టుకున్నారు. 50 years mission ఈ 2041, యాక్చువల్గా ఈ 2041కి అప్పటికి టార్గెట్ చేస్తున్నారు, అప్పటికి బాగా గ్లోబల్ లీడర్స్ ఉండాలని. ఈ 2041 అనేది ఏంటంటే, నేను ఇందాకలా అంటార్కిటికా ట్రీటీ అని చెప్పాను కదా, ఈ అంటార్కిటికా ట్రీటీ 2041కి ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఎండ్ అయిపోయి మళ్ళీ రివ్యూకి వస్తుంది. ఆ రివ్యూ అయ్యే టైంకి ఏంటంటే అక్కడ యంగ్ లీడర్స్ బాగా ఉండాలి, ఎందుకంటే ఆ ట్రీటీలో ఏదైనా చేంజ్ చేశారంటే, ఫర్ సపోజ్ వాళ్ళు ఏమైనా మినరల్ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ ఏదైనా యాక్టివేట్ చేశారంటే అక్కడ ఆ దగ్గర అంటార్కిటికా ప్రాంతంలో అది కరగడం ఇంకా మొదలవుతుంది. సో దానివల్ల ప్రాబ్లం అవుతుందని 2041 అనే పేరు, 2041 ఫౌండేషను రాబర్ట్సన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా 20 ఇయర్స్ ఉంది. ఈ 20 ఇయర్స్లో బాగా యంగ్ లీడర్స్ని ఆయన చాలా యంగ్ లీడర్స్ని చేయాలి, వాళ్ళని ఇలాగే యంగ్ లీడర్స్ని మోటివేట్ చేయాలి, ఎందుకంటే మన ఇండియాలోనే 138 crores పాపులేషన్. ఆ 130 crore పాపులేషన్లో యావరేజ్ పాపులేషన్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. అంటే ఏంటి, మనకి యంగ్ జనరేషన్ బాగా ఉన్నారు, ఆ యంగ్ జనరేషన్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, అసలు మనం ఏం చేయాలి అని, ఈ ఎన్వైర్న్మెంట్ గురించి ఏం చేయాలి, క్లైమేట్ చేంజ్ అనే అవేర్నెస్ క్యాంపెయిన్ పెంచడం వల్ల ఈ యొక్క ఎక్స్పెడిషన్ అనేది అనమాట. సో అంటార్కిటికా అంటే ఏదో ఇంకో దేశం అనుకోపోకండి,
బేసిక్గా మనం కాశ్మీర్ వెళ్తే అక్కడ చాలా మంచు ఉంటుంది, అక్కడ చలిలో చాలా ఇబ్బంది అని అంటుంటాం. కానీ అంటార్కిటికా అంటే దక్షిణ ధ్రువం, మొత్తం గ్లోబ్ మొత్తానికి కూడా దక్షిణ ధ్రువంలో ఉండేది అంటార్కిటికా. సో ఈ ఉత్తర దక్షిణ ధ్రువాల్లో మంచు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ మంచు కరుగుతుంది. సో మనం చేసే అనేక రకాల తప్పిదాల వల్ల అని అభిషేక్ గారు చెప్పారు. సో దాని గురించి తెలుసుకొని మనకి తెలియజేయడానికి కోసంగా అంటార్కిటికా వెళ్తున్నారు. మీ అందరి తరపు నుంచి కూడా విషయం చెప్పండి. సో అభిషేక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఏంటి అసలు నీ, వాట్ అబౌట్ యూ? యాక్చువల్గా నేను నా స్టడీస్ వచ్చేసి జియో ఇన్ఫర్మాటిక్స్ అండి. సో నేను బ్యాచిలర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో జియో ఇన్ఫర్మాటిక్స్ చేశాను కోర్స్ అనేది. దాని తర్వాత అక్కడి నుంచి మాస్టర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అని దేహ్రాదూన్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది ఇస్రో వాళ్ళది ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అక్కడ వాళ్ళతో పాటు జాయింట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఒకటి నెదర్లాండ్స్లో ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటే. ఈ పర్టికులర్ జాయింట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో నేను మాస్టర్స్ చేశాను సేమ్ జియో ఇన్ఫర్మాటిక్స్లోనే. సో టోటల్గా ఒక 4 ఇయర్స్ బీటెక్లో, 2 ఇయర్స్ దీనిలో జరిగింది. అక్కడి నుంచి దాని తర్వాత నేను బెంగళూరులో జాబ్ చేశానండి, జిఐఎస్ ఎక్స్పర్ట్ కిందనే చేశాను. ఈ పర్టికులర్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఏంటంటే, మనం ఇప్పుడు శాటిలైట్స్ ఏదైతే తిరుగుతాయో ఆ శాటిలైట్ నుంచి మన భూమిపైన క్యాప్చర్ చేసే ఇమేజెస్ని స్టడీ చేయడం అనమాట. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం అంటూ ఉంటాం, ఈ సంవత్సరం వేడిగా ఉండింది, పోయిన సంవత్సరం వేడిగా ఉండింది, ఇవన్నీ శాటిలైట్ నుంచి మన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసేసి మేమందరూ సైంటిస్టులు వాళ్ళందరూ ఇప్పుడు మీ వీటికి చెప్తూ ఉంటారండి. ఈ స్టడీ చేసింది నేను. ఇప్పుడు ఇప్పుడు నేనేంటంటే శ్రీలంకలో వర్క్ చేస్తున్నాను. శ్రీలంకలో సేమ్ ఈ జిఐఎస్ ఎక్స్పర్ట్ కింద ఒక కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఎస్ఎంఈసి అనే ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా వాళ్ళు ఏదైతే సిటీస్ ఎక్కడైనా బిల్డ్ చేయాలో, బ్రిడ్జెస్ చేయాలో, దానికోసం శాటిలైట్ ఇమేజ్ నుంచి అక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి, రియాలిటీ ఏంటి, దాని గురించి స్టడీస్ చేసి. ఎడ్యుకేషన్ బేసిక్ ఎక్కడ? బేసిక్ ఆంధ్ర యూనివర్సిటీ అనండి. ఓకే, బేసిక్ అంటే ఎల్కేజీ? యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్ సిఐఎస్ఎఫ్ అండి, ఇన్స్పెక్టర్. సో ప్రతి 2 సంవత్సరాలు మేము యాక్చువల్గా ట్రాన్స్ఫర్ అయిపోయాము. కేంద్రీయ విద్యాలయాల్లో నుంచి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ తీసుకున్నాం. దాని తర్వాత విశాఖపట్నంలో ఉన్నప్పుడు అక్కడ స్కూలింగ్ అయిన తర్వాత నారాయణ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ బీటెక్ జాయిన్. చిన్నప్పుడు అనుకున్నావా అంటే నేను ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని అనుకున్నావా, లేదంటే కాకతీయాలయం కదా జరిగింది? యాక్చువల్గా ఏంటంటే ఒక ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పుడే ఇవన్నీ వచ్చింది. కౌన్సిలింగ్ జరిగేటప్పుడు అందరూ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉండేది. అప్పుడు ఈ జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది చాలా కొత్తదనమాట, ఎవరికీ తెలియదు అనమాట. మేము ఆంధ్ర యూనివర్సిటీలో మేము సెకండ్ బ్యాచ్ ఈ బీటెక్లో, ఇంతకుముందు ఉండేదే కాదు, మా సీనియర్ ఒకరు ఉండేవారు, మేము ఉండేవాళ్ళం. సో ఇది తెలుసుకున్నాను యాక్చువల్గా ఏంటి జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఏంటంటే. అప్పుడు శాటిలైట్స్ గురించి, దాని తర్వాత ఇస్రో గురించి తెలియడం మొదలైంది, ఈ సైంటిస్ట్ అవన్నీ దాని గురించి. సో అది బాగా నన్ను అట్రాక్ట్ చేసేసి దాని తర్వాత దీనిలో కోర్స్లో జాయిన్ అవ్వడం అయ్యేది. దాని తర్వాత 4 ఇయర్స్ కోర్స్లో మొత్తం అంతా తెలిసిన తర్వాత అసలు ఏంటి, ఎలా చేస్తారు, అనలైజ్ ఏంటి, అసలు సైంటిస్టులు ఏం చేస్తారు, ఇస్రో వాళ్ళు అక్కడికి వెళ్ళి సైంటిస్టులు కలవడం మాస్టర్స్లో, ఇవన్నీ చేయడం జరిగింది. అక్కడి నుంచే ఈ మొత్తం అంతా ఇంట్రెస్ట్ పెరగడం మొదలెట్టింది, అసలు మన భూమికి ఏం జరుగుతుంది ఏంటి అసలు దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటార్కిటికాకి వెళ్తున్నారు కదా, సో వెళ్తున్న దానికి కాజ్ ఏంటి అసలు? ఫస్ట్ బేసిక్గా ఇదే అండి, క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ క్యాంప్. క్లైమేట్ అంటే అక్కడ క్లైమేట్ని బట్టి మనం ఇక్కడ క్లైమేట్ని అంచనా వేయచ్చు. అవునండి, యాక్చువల్గా ఏంటంటే అక్కడ మనకు ఇప్పుడు ఈ మంచు పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి. అసలు అది దేని వల్ల కరిగిపోతున్నాయి? అక్కడ జరిగే విషయాల వల్ల కరగట్లేదు. మనం ఇక్కడ మొత్తం గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ గ్లోబల్ వార్మింగ్ అసలు జరిగేది మొత్తం ఈ ల్యాండ్లో, మన మొత్తం యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో, యూరోప్లో, దాని తర్వాత ఇండియాలో, ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఇండస్ట్రీస్ వల్ల, జనాలు చేసే చిన్న చిన్న విషయాల వల్ల, ప్లాస్టిక్స్ యూస్ చేయడం వల్ల, దీనివల్ల యాక్చువల్గా మన ఎన్వైరన్మెంట్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు మనకి ఫారెస్ట్లు అన్నీ పోతున్నాయి, మనకి సాయిల్ అనేది మొత్తం అంతా పాడైపోతుంది, మనకి పైన మంచు పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి. వీటి వల్ల జరిగేది యాక్చువల్గా ఏంటంటే మనకి గ్లోబల్ మొత్తం క్లైమేట్ అంతా బాగా వేడెక్కిపోతుంది. అది వేడెక్కడానికి కారణం ఏంటంటే కార్బన్ అనేది ఒక ఫ్యాక్టర్ అనమాట. కార్బన్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఉంటున్నాం, మనం ఏంటంటే ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ మిగులుతాం. ఈ పర్టికులర్ కార్బన్ ఎన్వైరన్మెంట్లో వేరే వేరే రకాలు కూడా వస్తాయి. ఇప్పుడు మనం వెహికల్ నడుపుతాం, దానిలో నుంచి కూడా కార్బన్ మోనాక్సైడ్స్ అని వస్తుంది, దానిలో నుంచి కూడా కార్బన్. ఇండస్ట్రీస్ పొల్యూషన్ చేస్తాయి, దానిలో నుంచి కూడా కార్బన్. మనం ఏదైతే ఇప్పుడు ప్లాస్టిక్ ఏదైతే వాడతాం అది ఎలా వస్తున్నాయి, అది ఒక ట్రక్ నుంచి వస్తుంది, అది ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఇవన్నీ జరిగి కార్బన్ అంతా చేసేది. ఈ కార్బన్ పెరిగే కొద్ది ఏంటంటే ఎన్వైరన్మెంట్లో వేడి ఎక్కువ పెరుగుతుంది అనమాట. దానికి యాక్చువల్గా గ్లోబల్ వార్మింగ్ అనేది అంటారు, దాన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. కార్బన్ అనేది ఒక మేజర్ కారణం అనమాట. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ అన్ని పూర్తిగా డౌన్ అయిపోవడం పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కార్బన్ తగ్గించడానికి ఒకటి ఏంటంటే ట్రీస్ అంటారు. మనకి చెట్లు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవన్నీ ఆ కార్బన్ని పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే కార్బన్ని మొత్తం ఎన్వైరన్మెంట్లో కార్బన్ ఎక్కువ అయిపోతుంది, ట్రీస్ తక్కువ అయిపోతుంది. ట్రీస్ తక్కువ అయిపోవడం వల్ల ఆ కార్బన్ అనేది ఎన్వైరన్మెంట్లో ఉండిపోతుంది. ఆ ఉండిపోవడం వల్లనే మనకి వేడంతా పెరుగుతుంది.
సో దానికోసం ఇప్పుడు మనం ఏంటంటే ట్రీస్ ఎక్కువ ప్లాంట్ చేయడం అనేది మనం ఒకటి ఆలోచించాలి. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఇందాక నేను మాట్లాడేటప్పుడు కూడా మనం చెప్పే కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటూ, కాశ్మీర్లో కూడా మంచి కొండలు అవి ఉంటాయి, సో అవి కూడా కరుగుతున్నాయి. సో అయితే అలాంటి ప్లేస్కి వెళ్ళాలంటేనే చాలా కేర్గా ఉండాలి, చాలా డేంజర్ అలాంటి ప్లేస్కి వెళ్తే. ఈరోజు మనం ఎవరెస్ట్ వెళ్ళిన అలాంటి ప్లేస్కి వెళ్తే కూడా అక్కడ ఉండే మంచుకి, మన వాతావరణంలో మన పెరిగిన వాళ్ళకి చాలా కష్టం. అలాంటిది మీరు డైరెక్ట్గా అంటార్కిటిక్గా వెళ్తున్నారు అంటే ఇంకా అసలు ఏంటి, అసలు అక్కడ ఎలా, చాలా డేంజర్ కదా? అంటే డేంజరే అండి అక్కడికి వెళ్ళడం అనేది. అక్కడ వెళ్ళడం అంటే అక్కడ మేము సముద్రంలో 3 డేస్ జర్నీ చేయాలి, దానిపైన 3 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, అక్కడ వచ్చేసి టెంపరేచర్ చాలా నెగిటివ్లో ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మేము వెళ్ళే టైంలో -30 డిగ్రీస్ ఫేస్ చేస్తాం. దాని గురించి మేము యాక్చువల్గా ప్రాపర్ ఎక్విప్మెంట్, గేర్స్ అవన్నీ వేసుకొని వెళ్ళాలి. మనం ఇప్పుడు అక్కడ ఉన్న మంచు పర్వతాలు ఎలాగైతే ఉంటాయో అలాగే దీనికి కూడా ప్రిపేర్ అయ్యాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే, మనం ఇప్పుడు చలికాలం వస్తుంది, మనం ఉదయం లేసేసి జాకెట్లు వేసుకోవడం అని చేస్తాం. అక్కడికి వెళ్ళేటప్పుడు 3-4 లేయర్లు వేసుకోవాలి. అక్కడ 3-4 లేయర్లు వేసి దాని తర్వాత సరైన గ్లాసెస్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ వైట్ మంచు అంతా, సో సన్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, సో అది బాగా హీట్ అవుతుంది అన్నమాట. సో దాని గురించి పర్టికులర్ ప్రిపరేషన్ చేస్తాం అన్నమాట. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళే హిమగిరిలు ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ టూరిజం ప్లేసెస్ కాబట్టి చాలామంది వస్తుంటారు, మనకి కొంచెం ఉంటుంది. మీరు వెళ్ళే ప్లేస్కి మీరు తప్ప, మీ టీం తప్ప మరి ఎవరు అక్కడ ఉండరు? అవునండి, యాక్చువల్గా అక్కడ కూడా ఉంటారు, అక్కడ సైంటిస్టులు ఉంటారు. అంటార్క్టికాలో రీసెర్చ్ సెంటర్స్ ఉంది, ఇండియాది రీసెర్చ్ సెంటర్. ఇప్పుడు అంటార్క్టికా అనేది ఏంటంటే ఒక దేశానికి కాదు, ఒక మనిషి గురించి కాదు, ఒక ఏదో కంట్రీ నేషన్ గురించి కాదు. అది అంటార్క్టికా అనేది ఈ భూమి పైన ప్రతి ఒక్క మనిషికి అది సొంతం అనమాట అంటార్క్టికా అనేది. అవును. సో ఈ అంటార్క్టికా అనేది ఒక అంటార్క్టికా ట్రీటీ అని సైన్ చేశారు. ప్రతి కంట్రీస్ 200+ నేషన్స్ వాళ్ళు అందరూ సైన్ చేశారు. అక్కడ ఏంటంటే అక్కడ ఎలాంటి కాలనైజేషన్ జరగకూడదు, అక్కడ ఎలాంటి మినరల్ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ జరగకూడదు. అందుకే అక్కడ జస్ట్ సైంటిస్టులే ఉంటారు. అక్కడ సైంటిఫిక్ యాక్టివిటీస్ చేయడం కానీ, అక్కడ ఏంటి దాని గురించి తెలుసుకోవడానికి, అక్కడ ఎలా కరిగిపోతున్నాయి, అసలు దీనివల్ల వచ్చే క్లైమేట్ కాజెస్ ఏంటి, వాళ్ళు ఉండడానికి అక్కడ స్టడీ చేస్తున్నారు. వాటితో పాటు ఇప్పుడు మేము ఒక 180 మెంబర్స్ వెళ్తున్నాం, ఇంకా అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు. ఎన్ని కంట్రీస్ వెళ్తున్నారు మీ టీం గురించి? మా టీం నుంచి యాక్చువల్గా 45+ నేషన్స్ వెళ్తున్నారు, 45 దేశాల పైన నుంచి వెళ్తున్నారు. టోటల్ 150 పైన మెంబర్స్ వస్తున్నారు, దీనిలో సెలెక్ట్ అయ్యారు వరల్డ్ నుంచి. ఇది ఈ సెలెక్షన్ ప్రాసెస్ కూడా కొంచెం రిగ్రెస్గా ఉంటుంది. ఫస్ట్ కొన్ని అప్లికేషన్ పంపించేసి దాని తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఒక సెకండ్ రౌండ్ ఉంటుంది, ఆ సెకండ్ రౌండ్లో ఇంకా కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఏంటి మా గోల్ ఏంటి, అసలు నాకు క్లైమేట్ చేంజ్ అనేది ఎందుకు అసలు అనిపించింది దాని గురించి. దాని తర్వాత లాస్ట్ ఒక ఫైనల్ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో మాకు అప్పుడు అడుగుతారు ఏంటి అసలు ఎందుకు మోటివేట్ చేసిందని, ఎందుకు రావాలనుకుంటున్నావు ఏంటి అసలు అని, కారణం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ నాలెడ్జ్ గెయిన్ చేసేసి, అది అప్పుడు దాని తర్వాత సెలెక్ట్ అవుతారు. అలాగా ఒక చాలా 1000 మంది నుంచి, 1000 మంది నుంచి ఒక 150 మందిని సెలెక్ట్ చేశారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో అయితే నాకు ఒక పక్క హ్యాపీనెస్ అయితే ఉంది, నేను అంత దూరం పంపిస్తున్నాం కదా మా కుర్రోడిని, సో హ్యాపీగా రావాలని తిరిగి కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం సో చాలా నేర్చుకొని మా ఇక్కడ ఉండే ప్రజలకు కానీ అలాగే ప్రపంచానికి కూడా, కేవలం నెల్లూరు వాళ్ళకనే కాకుండా ప్రపంచానికి. సో మీరు పుట్టిన ఊరికి ఎంతో గర్వకారణం, ఎందుకంటే బేసిక్గా చాలామంది అనుకుంటారు పుట్టినూరికి గర్వకారణంగా నిలవాలి అని. సో అది ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసినప్పుడే మనకి పక్కాగా అవుతుంది. సో ఫైనల్గా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత, సో ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అక్కడ యాక్చువల్గా ఏంటంటే మాకు బేసిక్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. షిప్కి ఎక్కే ముందే మాకు ఒక సేఫ్టీ డ్రిల్స్ అవన్నీ ఉంటాయి. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాచ్లో దిగిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎవరు ఊహించలేం కదా. అవునండి, దానికోసం పర్టికులర్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. ఈ ఫండ్ రేజ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. ఈ ఎక్స్పెడిషన్ అనేది చిన్న కాస్ట్ కూడా కాదు దీని గురించి. సో ఈ ఎక్స్పెడిషన్కి జరిగేంత కాస్ట్ అంతా మేము యాక్చువల్గా ఫండ్ రేజ్ చేస్తున్నాం. ఫండ్ రేజ్ చేసేసి ఈ ఫండ్ త్రూ అక్కడికి వెళ్తాం. సో మాకు ఏదైనా జరిగితే ఆ టైంలో అక్కడి నుంచి మా ఇండియాకి తీసుకురావడానికి, లేకపోతే ఏదైనా మెడికల్ ఏదైనా జరిగినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మాకు ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి, దీనికోసం ఇదంతా కాస్ట్ అంతా రేజ్ చేస్తాం. యుద్ధానికి వెళ్ళినట్లే ఇంకా
ఏంటండి యుద్ధానికి వెళ్ళినట్టే అంతేగా అంతేనండి అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా భయం ఉంది కానీ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఎక్కడ జనాలకి అందరికీ రాదు ఇప్పుడు కానీ ఇలాంటి ఒక ఆపర్చునిటీస్ వచ్చి జనాలందరికీ అవగాహన పెంచడానికి నేను ఇప్పుడు ఈ డైరెక్షన్ తీసుకుంటున్నాను సో ఈ ఇది ఈ ప్రాసెస్లో అసలు మనం నేను వెళ్ళాలనుకుందాం ఉదాహరణకి సో నేను ఎలా అప్లై చేసుకోవాలి లేదంటే ఏ దానికి నేను క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా సో ఎడ్యుకేషన్ ఏమైనా ఎలా ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇది ఇదేంటంటే ఇది ఒక లీడర్షిప్ అనే ఎడ్జ్ ఆన్ దీని ప్రోగ్రామ్ పేరు లీడర్షిప్ ఆన్ ది ఎడ్జ్ అనే ప్రోగ్రామ్ అన్నమాట ఈ లీడర్షిప్ అనే ఎడ్జ్ ప్రోగ్రామ్ ఏంటంటే వరల్డ్లో యంగ్ లీడర్స్ని తీసుకురావడానికి అనమాట ఈ యంగ్ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు యంగ్ జనరేషన్ నుంచి సో దీనికి ఏజ్ లిమిట్ కూడా చాలా తక్కువ ఉంది ఒక 10 సంవత్సరాల ముందు నాకు తెలిసి 15 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి కూడా వెళ్ళింది దీనికి ఈ ఎక్స్పెడిషన్ కోసం సో ఈ 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఓల్డ్ వరకు జనాల్ని సెలెక్ట్ చేస్తారు ఈ ఎక్స్పెడిషన్లో ఎవరైనా దీన్ని పార్టిసిపేట్ చేసేవచ్చు ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి సంబంధం ఏం లేదు కానీ ఏంటంటే దీని గురించి మోటివేషన్ ఉండాలండి క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి మన ఎన్వైర్న్మెంట్ గురించి ఒక మోటివేషన్ పర్టికులర్గా ఉండాలి అసలు ఎందుకంటే దీనివల్లే ఇప్పుడు మనం ఏదైనా పొజిషన్కి వెళ్ళినప్పుడు అలాంటి ఏదో కాన్షియస్ డిసిషన్ తీసుకుంటాం ఒకటి ఏదైనా మనం ఏదైనా చేసినప్పుడు ఏదైనా కొత్తగా ఏదైనా చేసి చేయాలనుకున్నా మనకు తెలుస్తుంది ఇది ఎన్వైర్న్మెంట్కి మంచిదా కాదా అని ఈ పర్టికులర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కూడా అదే మనల్ని ట్రైన్ చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇందాక మనం ఫండ్ రైజింగ్ గురించి మాట్లాడుకున్నాం ఎలా ఇది ఫండ్ రైజింగ్ చేయాలంటారు ఇది యాక్చువల్గా ఏంటంటే ఫండ్ రైజ్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఇది ఈ ఫండ్ రైజ్ అంటే ఇప్పుడు జనాలు ఈ ఎక్స్పెడిషన్ కాస్ట్ ఎవరో బ్యాంక్ నుంచి లోన్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు లేకపోతే ఎవరైనా వాళ్ళ పర్సనల్ సేవింగ్ నుంచి అయినా తీసుకెళ్ళచ్చు కానీ దీని మోటివేషన్ అనేది ఫండ్ రైజ్ అనమాట జనాల దగ్గరికి వెళ్ళి క్రౌడ్ దగ్గరికి వెళ్ళి మనం ప్రతి ఒక్క జనాల్ని డబ్బులు అడిగి మేము ఈ ఎక్స్పెడిషన్ కోసం వెళ్తున్నాం దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళని అడిగి ప్రభుత్వాన్ని అడిగి కార్పొరేట్ బిగ్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీస్ని వాళ్ళని అడిగేసి వాళ్ళ ద్వారా ఈ కనెక్ట్ అవ్వడం ఈ ఫండ్ రైజ్ కాన్సెప్ట్ అనమాట ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇలా నాకు ఒక 10 మంది 100 మంది కనెక్ట్ అయ్యారంటే వాళ్ళకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను ఏదైతే అక్కడి నుంచి నేర్చుకొని వస్తానో అదంతా వాళ్ళందరికీ చెప్తానమాట సో అది ఒకళ్ళు చెప్పిన తర్వాత నా తరపు నుంచి ఇప్పుడు నెల్లూరులో ఈరోజు నేను వెళ్తున్నానంటే నెక్స్ట్ ఇయర్ ఇంకోళ్ళు కూడా 100 మంది కూడా దీనికి అప్లై చేయొచ్చు వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ వస్తుంది అనమాట ఇలాగా మనం ఒక క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ గురించి ఒకటి స్టార్ట్ చేయాలి అందుకే ఈ ఫండ్ రైజ్ అనేది అనమాట సో ఇప్పుడు చాలామందిని కలవడం ఇది ఒక స్టార్ట్ అనమాట దీనికి సో ఫైనల్గా మీరు అక్కడికి వెళ్ళి వచ్చాక ప్రజల్లో మరింత అవేర్నెస్ రావాలనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలామందికి అవేర్నెస్ ఉన్నా ఎందుకు చేయడానికి కొంచెం వెనకడిగేస్తున్నారు సో ఫైనల్గా మా వ్యూవర్స్కి మీరేం చెప్తారు అంటే ఈ షో చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు బేసిక్గా ఏంటంటే మనం బాగా క్లైమేట్ కాన్షియస్గా ఉండాలండి ఈ క్లైమేట్ చేంజ్ అనేది మన ఆర్థిక అనేది ఒక క్యాన్సర్ అనమాట మన ఈ క్యాన్సర్ని తగ్గించాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి ఎక్కడ మనం ఈ ట్రీస్ ప్లాంట్ చేయడం కానీ అలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ గురించి చాలామంది ఫైట్ చేస్తున్నారు మా లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి సో దట్ మేము చాలామందికి చెప్పేటట్లాగా మాకు ఒక వాయిస్ వచ్చేటట్లాగా చూసుకుంటే దాని తర్వాత మనం యాక్చువల్గా ఒక బాగా గ్రీన్ ప్లానెట్ లాగా మనం చూసుకోవచ్చు సో ప్రతి వ్యూవర్స్కి నాది ఏంటంటే కోరిక మీరు ఏది వాడేది ఏదైనా దాన్ని కాన్షియస్గా ఆలోచించండి అసలు ఇది మనకు అవసరమా లేదా అనేది ఇది ఎక్కడి నుంచి వస్తుంది దీనికి యాక్చువల్గా ఏం అవుతుంది దాని తర్వాత ఇలాంటివన్నీ ఒకటి మనం బాగా చూసుకోవడానికని నాది యాక్చువల్గా వ్యూవర్స్తో బాగా ఒక మోటివేషన్ లాగా తీసుకోండి ఈ ఎక్స్పెడిషన్ అనేది కానీ ఈ ఎక్స్పెడిషన్ వెళ్ళడం వల్ల నేను వచ్చే క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ తీసుకోవడం రావడం వల్ల నన్ను బాగా మోటివేట్ చేయడానికి యాక్చువల్గా యాక్ట్ వాల్ని కూడా చాలా థ్యాంక్స్ అండి బికాస్ దీనికా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ వల్లే మనకి యాక్చువల్గా ఏంటంటే అవేర్నెస్ ఇంకా పెరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద వ్యూవర్స్ ఫర్ లిజనింగ్ ఆల్ దీస్ థింగ్స్ సో అభిషేక్ చేస్తున్న ఈ ధైర్య సాహసాలకి మనందరం కూడా వెన్నదన్నుగా ఉందాం అంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ ఫండ్ రైజింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అభిషేక్కి కావాల్సినంత ఫండ్ రైజ్ చేసి అభిషేక్ని పంపించి తిరిగి వచ్చిన తర్వాత మనందరం కూడా మనం ఎంతమంది చెప్పుకున్నట్టు ఆ గ్లోబల్ వార్మింగ్ అనే మాట డిక్షనరీ లేకుండా చేయాలని ఇదంతా మనం ఈరోజే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు నిజంగానే అంటే అక్కడ పంపించడం ఎలా చెప్పాలో కూడా నిజంగా తెలియలేదు స్టార్టింగ్లో నీకు అలా చెప్పాను కానీ నాకు తర్వాత అనిపించింది సో అలాంటి ప్రదేశానికి వెళ్ళి సో చాలా డేరింగ్ డెసిషన్ తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దేశం కోసం అంటే దేశం కోసం ఏం చేస్తామని చాలామంది అడుగుతారు ఇవ సెలెక్టెడ్ ఇవ నీ లైఫ్ ధన్యం సీరియస్లీ ఎందుకంటే మన దేశం కోసం అవకాశం రాదు అందరికీ రాదు
సో అలాంటి అవకాశం మీకు వచ్చింది సో ఖచ్చితంగా చాలా మా అందరి సపోర్ట్ నీకు ఉంటుంది ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అండి రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు